हेलो 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 పేషెంటా? డాక్టర్ అబ్బో, ఎక్కడ చూసినట్టుంది ఫేస్. మనకెందుకులే, ఎంతసేపు నర్స్ డాక్టర్ కోసం ఎంతసేపు వెయిట్ చేయమంటారు? డాక్టర్ పిలవండి. ఏంటి ప్రాబ్లం? ఏంటి నవ్వుతున్నావు? ఏంటి? నథింగ్ అండి, నథింగ్. ఇంత చిన్న వయసులో డాక్టర్ ఎలా అయ్యారని? అది చాలా బిగ్ స్టోరీ. బిగ్? మీ ప్రాబ్లం ఏంటి? మీరు చెప్పండి భయ్యా. మీరు చెప్పండి భయ్యా. వయసులో పెద్దోడు మీరే చెప్పండి. వయసులో పెద్ద 30 సంవత్సరాలు దాటితే ప్రతి ఒక్కటి వయసు. పర్లేదు, మీరు చెప్పండి. నేను ఈరోజు అంతా ఖాళీగా ఉన్నాను, నాకు వర్క్ ఏం లేదు. నేను చాలా బిజీగా ఉన్నాను, అయినా మీరు చెప్పండి. అమ్మా, మామూలు అడగడం లేదు. అంటే మీ ఇద్దట్లో ఎవరో ఒకరు చెప్పండి. మేడం, నాది పెద్దగా ఉంది మేడం. ముక్కు మేడం, ముక్కు ముక్కు. అదే మీ ప్రాబ్లం ఏంటి? నా చిన్నగా ఉందండి, ముక్కు కాదు. కళ్ళ కాదండి. చెవుల అబ్బాయి కాదండి. చేతుల పొట్ట ఏం చెప్పయ్యా? ఇతను ఉంటే కొంచెం ఇబ్బంది ఉందండి, పంపించిన తర్వాత చెప్తాను. వాట్ ఆర్ టాకింగ్? వాట్ ఆర్ నాట్ సెన్స్ టాకింగ్? ఐఎమ్ ద సోషల్ సర్వీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోయేషన్ కుక్కట్పల్లి అమీర్పేట్. ఐఎమ్ ద పేషెంట్ ఆఫ్ దిస్ హాస్పిటల్. ఎందుకంటా నేను డబ్బులు కడుతున్నాను, చెప్పండి. పర్లేదు, చెప్పండి. పర్లేదులేండి, మీరు చెప్పండి. మీరు చెప్పండి భయ్యా. అదే నా ప్రాబ్లం, నాకు పెద్దగా ఉంది ముక్కు అని చెప్పాను. మీదేం పెద్ద, చిన్నగా ఉంది, చెప్పండి. అదే కొంచెం జెంట్స్ ఎవరు లేరండి? డాక్టర్స్ జెంట్స్ అయినా గర్ల్స్ అయినా ఎంబీబీఎస్ చెప్తారు, అర్థమైందా? ఎవరికైనా డాక్టర్ డాక్టర్ డాక్టర్తో ఫ్రెండ్లీ ఉండండి అయ్యా. డాక్టర్తో షేర్ చేసుకోండి ప్రతిదీ. మీకు ఎంత బిగ్ ప్రాబ్లం అయినా సరే నాకు చెప్పండి, ఎంత స్మాల్ ప్రాబ్లం అయినా సరే నాకు చెప్పండి. నేను ఉన్నాను కదా సాల్వ్ చేయడానికి. ఎందుకండి బిగ్ బిగ్ అంటారు? ఏంటి నా ముక్కు దిప్పి పడుతున్నారు పెద్ద పెద్ద అని చెప్పేసి? మాల్ పెద్ద ఏ ప్రాబ్లం అని అడగవచ్చు కదా. బిగ్ ప్రాబ్లం అని చెప్పొచ్చు, స్మాల్ అంతే. ఆయనకి స్మాల్ ప్రాబ్లం ఉంది, నీలా బిగ్ బిగ్ అని అరుస్తున్నాడా? మీరు చెప్పండి పేషెంట్. ప్రాబ్లం అంటే సరిపోదు కదండి, సైజుల గురించి ఎందుకు? అంటే సైజు గురించి ఎందుకండి? అంటే ఏ అమ్మాయిని చూసినా నేను పెద్దగా ఉంది, పెద్దగా ఉంది అంటుంది. అదే ముక్కు, అందరు ముక్కు ముక్కు అంటే చచ్చిపోతున్నాను. అందుకే ఏదో ఒకటి చేసి మీరే లేపేద్దామా? తీసేయండి. దేన్ని? ముక్కుని. ముక్కులే లేపుతారండి, ఎలా బ్రతకాలి? శ్వాస తీసుకోవాలి కదా. మీరు తీసుకోపోవడం వల్ల అలా ఉంటున్నారు బక్కగా. నేను తీసుకున్నా ఇలా ఉంటున్నాను. ముక్కు పీల్చి పీల్చి డ్రమ్ములా అయ్యావు, నన్ను నన్ను అంటున్నావేంటి నువ్వు? అదే మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. అంటే ఇప్పుడు ఏంటండి, మెడికల్ తిరిగిపోతా ఎట్లా అనుకుంటా? ప్రాబ్లం ఏంటి చెప్పు. మీరు కొంచెం పక్కు వస్తే ప్రైవేట్గా సమీతం మాట్లాడి. ఏం మాట్లాడుతున్నాయా? నేను పక్కకు రావడం ఏంటి? చాలా కదండి, ఆమె డాక్టర్ పక్క మాట్లాడి. నాకు 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 పక్క తీసుకెళ్ళి నెంబర్ తీసుకోవాలి ఆయన అడుగుతున్నానా? ఏం మాట్లాడుతున్నాయండి? చిసి తీసుకో. అదే పేషెంట్ పేషెంట్ డాక్టర్ అంటే ఏమనుకుంటుంది మీరు? పక్క తీసుకెళ్తారండి మీరు? చెప్పండి భయ్యా, ప్రాబ్లం ఏంటి చెప్పండి. పద్దానికి ఏంటి నువ్వు నా ప్రాబ్లం ముక్కు పెడుతున్నావు? అదేంటి భయ్యా, ఎవరు నీళ్ళు పెడతా ఉంటారు కదా, నువ్వేంటి ముక్కు అంటున్నావు? నేను ముక్కే ముందు వస్తుంది. సరే, ఆ ప్రాబ్లం ఏంటో కనీసం మేడం చెప్పలేకపోతున్నావు, కనీసం నాకని చెప్పొచ్చు కదా. అంటే సీక్రెట్ ప్రొడక్ట్ గురించి చెప్పలేదు భయ్యా. నాకు చెప్పు, నీ మేడం చెప్తాను, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. కిస్ కింద కాండ. వాట్ ఈస్ ద ప్రాబ్లం మేడం? ప్రాబ్లం చెప్పాలంటే మీరు ఎంబీబీఎస్ కోర్సులో సరిపోదు మేడం, దానికోసం ఎండీ చేయాలి, ఎంజీబీఎస్, జేబీఎస్, జుబ్లీ బస్ స్టాండ్, అమీర్పేట, కుక్కట్పల్లి, ఇవన్నీ క్వాలిఫికేషన్ చదవాలి మేడం. అవన్నీ చదివాను కాబట్టి ఇంత పెద్ద డాక్టర్ అయ్యాను నేను. సో వాట్ ఆర్ ద అపాయింట్మెంట్స్ ఫర్ టుడే అరియానా? గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. అంటే మేడం షీఈస్ ద డాక్టర్. నువ్వు నర్స్ అండి. ఇప్పటిదో ఒక నర్స్ ఎంతో రక్షణ చేసావి, ఎడక మొక్క అందా. ఎంత అందమైన అమ్మాయిని చూసాక నాకు ప్రాబ్లం ఎందుకు చెప్పాలనిపించదు భయ్యా, నువ్వు చెప్పుకో. సరే, నాది పెద్దది మేడం. నాకు చిన్నదండి.
నాది పెద్దది చిన్నది పెద్దది చిన్నది పెద్దది పెద్దది చిన్నది ఇక్కడ అది తెలియాలంటే ఏక్మే కదా థియేటర్ చెప్పయ్యా నువ్వు చెప్పు హీరో నువ్వే కదా నువ్వే కదా యాక్ట్ చేసింది నీదే కదా ఫ్లో తెలియాలంటే థియేటర్లో థియేటర్ చూడండి థియేటర్లో చూడండి రిలాక్స్ నాది పెద్దది